మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇక విరాట్ ఇన్స్పెక్టర్ పంపించిన సీసీ ఫుటేజ్ చూడడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి విగ్రహం పూల బుట్టలో ఉందా ఆ పూల బుట్టలో అతన్ని ఎక్కడో చూశానే అతను ఎలాగా పట్టుకోవడం అని ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు అది కాదు సమస్య చైత్రను కాపాడుకోవాలి ఈ నాటు పసరు తీసుకెళ్ళి చైత్రను నేను బ్రతికించుకోవాలి అని ఇంటికి వస్తూ ఉంటాడు ఇక ఇంటికి రాగానే చైత్ర నీకు పసరు తీసుకొచ్చాను చైత్ర చూడు చైత్ర ఇలా చూడు పసరు తీసుకొచ్చాను నిన్ను బ్రతికించుకుంటాను చైత్ర నువ్వు నాకు కావాలి చైత్ర నేను లేకుండా ఉండలేని చైత్ర ఎక్కడ కాటు వేసిందో చెప్పు అని చెప్తూ అడుగుతూ ఉంటాడు ఇక చైత్ర చూపిస్తూ ఉంటుంది అక్కడ పసరు రాసి క్లాత్ తీసుకొని చైత్రకు కడతాడు ఇప్పుడు ఎలా ఉంది చైత్ర నొప్పి తగ్గిందా అని అడుగుతూ ఉంటాడు తగ్గింది కన్నయ్య అని చెప్తూ ఉంటుంది నీ పూజలు ఫలించాయి చరిత్ర నీ పూజలు వృధా కాలేదు నీ ఉపవాస దీక్ష ఫలించింది అని చెప్తాడు ఏంటి కన్నయ్య అని అడుగుతూ ఉంటుంది సీసీ పుట్టలో నిన్న మనకు పూలు ఇచ్చిన అతను ఉన్నాడు కదా అతని బుట్టలోనే విగ్రహం ఉంది చైత్ర ఆ విగ్రహం అతని దగ్గరే ఉంది అతన్ని ఎలాగైనా పట్టుకోవాలి చైత్ర అంటాడు నిజమా కన్నయ్య అయితే మనం నిజంగా అదృష్టవంతులం కన్నయ్య ఆ దేవుడు మన పూజలు ఆలకించాడు కన్నయ్య నా ఉపవాస దీక్ష ఫలించింది మనము ఆది దంపతులం అనుకొని భర్తన్న కూడా ఆ పూలబుట్టి ఇచ్చిపోయాడు అతను మనము మనం చేసిన సహాయం వల్ల తన భార్య బ్రతికిందని తెలిసి తనకు సహాయంగా ఈ పూల ఇచ్చాడు కన్నయ్య ఇదిగో చూడు కన్నయ్య అక్కడ పెట్టాను అని చెప్తూ ఉంటుంది ఏంటి కాస్త ఇతరాను వంటున్నది నిజమా అని వీరాజ్ అంటూ పూల బుట్టలో చూస్తూ పూలన్నీ విసురుతూ అక్కడే ఉన్న విగ్రహం తీస్తాడు ఆ విగ్రహం చూసి చైత్ర కూడా చూపిస్తాడు చైత్ర కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది ధర్మం గెలుస్తుంది చైత్ర ధర్మం ఓడిపోదు అన్న మాట ఇప్పుడు నిజమైంది చైత్ర నువ్వు చేసిన పూజలు ఎక్కడికి పోలేదు నీ ఉపవాస దీక్ష కూడా ఫలించింది ధర్మం అనేది ఎప్పుడు గెలుస్తుంది అనేది ఇప్పుడు నిజమైంది రుజు చైత్ర ఇక నీ ఉపవాస దీక్ష విరమించు అని పాలు తీసుకొస్తాడు చైత్ర ఇప్పుడు మనల్ని ఇలా విగ్రహం దొంగలించి మనల్ని ఆట ఆడుకునే వాళ్ళకి ఒక గుణపాఠం చెప్పాలి చైత్ర అని అంటాడు సరే విరాజ్ అని చెప్తూ ఉంటుంది ఇక ఎండోస్మెంట్ ఆఫీ ఎండోమెంట్ ఆఫీసర్ ఉన్ను అలాగే పూజారి కూడా విగ్రహం తీసుకొస్తారా లేదా అని ఎదురు చూస్తూ ఉంటారు చైత్ర విరాజ్ గుడికి వస్తారు గుడికి వచ్చిన చై చూసి విగ్రహం తీసుకొచ్చారా అని అడుగుతాడు ఇదిగోండి తీసుకొచ్చాను అని చైత్ర చేతుల మీదుగా విగ్రహాన్ని ఇప్పిస్తాడు ఇక పూజారి ఉన్న ఎండోమెంట్ ఆఫీసర్ చాలా సంతోషిస్తారు థ్యాంక్స్ విరాజ్ బాబు నా ఉద్యోగం పోతుంది ఎలాగా కాపాడుకోవడం ఉద్యోగం ఇప్పుడు నేను చేసిన తప్పు వల్ల నా ఉద్యోగం శాశ్వతంగా పోతుంది అని భయపడుతున్న టైంలో మీరు తీసుకొచ్చారు అని చెప్ చెప్తూ ఉంటాడు ఇక పూజారి ఇలా అంటాడు ధనుర్మాసం సమయంలో పూజలు అందుకోవాల్సిన విగ్రహం లేదు ఇప్పుడు తీసుకొస్తారా లేదా అని టెన్షన్ పడ్డాను బాబు సమయానికి తీసుకొచ్చారు మీరు అని చెప్తూ ఉంటాడు ఇక చైత్ర ఇలా అంటూ ఉంటుంది పూజారి గారు మీరు మా విగ్రహం మాయమవడం వల్ల మా ఇంటికి అప్రదిష్ట మా ఇంటికి ప్రాణ నష్టం ప్రమాదం ఉంది అని చెప్పారు అలాంటి సమయంలో మేము విగ్రహం ఎలా తీసుకురాకుండా ఉంటాం పూజారి గారు అలాగే ధనుర్మాస సమయంలో పూజ విగ్రహం చేయాలి అని చెప్పారు అందుకే తీసుకొచ్చా ఇదిగోండి అని ఇస్తూ ఉంటుంది ఇక చాలా సంతోషిస్తారు ఇక విరాజ్ మాత్రం ఇలా అంటారు థ్యాంక్స్ ఆఫీసర్ గారు మీరు నలుగురిలో చెప్పకుండా విగ్రహం మాయమైందని చెప్పి మా ఇంటి పరువును కాపాడారు మమ్మల్ని కూడా కాపాడారు మీకు కృతజ్ఞతలు అని చెప్తూ ఉంటాడు ఇక విరాజ్ ఇలా అంటాడు పూజారి గారు ఆఫీసర్ గారు మీరు మాకు ఒక సహాయం చేయాలి అంటారు ఏంటండి అని అంటారు విగ్రహము దొరికిందని అది మా చేతుల మీదుగా మేము ఇచ్చామని ఇప్పుడు ఎవరికి చెప్పకూడదండి అది మా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకూడదు అని చెప్తాడు అదేంటి బాబు అని పూజారి అంటాడు అవును పూజారి గారు ఇప్పుడు నకిలీ విగ్రహం ఇక్కడ ఉందని అందరికి ఎవరికీ తెలియదు అలానే ఉంది అనుకునేలాగా చేయాలి దొంగ ఎవరో కనిపెట్టడానికి ఈ నకిలీ విగ్రహం మేము తీసుకెళ్తాం అసలు ఆ దొంగ ఎవరో దొంగ చేసింది ఎవరో తన దార ఏంటి అనేది అన్ని రహస్యాలు మేము తెలుసుకుంటాం పూజారి గారు అంతవరకు మీరు నకిలీ విగ్రహం మా దగ్గర ఉంది వర్జనల్ మీ దగ్గర ఉందన్న విషయం బయటికి రానివ్వకండి చెప్తారు అలాగే అని అంటారు ఏంటి కన్నయ్య ఇలా చేస్తున్నావు మన ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకూడదా అని అడుగుతూ ఉంటుంది అవును చైత్ర చెప్పకూడదు ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకూడదు అసలు దొంగ ఎవరో బయట పడాలి అంటే మనము ఇలా చెయ్యాల్సిందే పొగ పెట్టి కన్నీళ్ళు తేవ తెచ్చి తెరవడము అంటేనే ఇది అని చెప్తూ ఉంటాడు ఇక తర్వాత మహాలక్ష్మి కోసం మహాలక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అక్కడ ఎదురు చూస్తున్న పృథ్వీ మహాలక్ష్మి బైక్ మీద కూర్చొని పృథ్వీ ఇచ్చిన చాక్లెట్స్ చూస్తూ ఉంటే ఇంకా చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో మహాలక్ష్మి ఆ చాక్లెట్స్ తింటూ ఉంటుంది ఎస్ ఎస్ మహాలక్ష్మి నా చాక్లెట్స్ తింటుంది అని చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి నలుగురు పోకిర్ వాళ్ళు వస్తారు ఏం పాప మీ గర్ల్ బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన చాక్లెట్స్ తింటున్నావా మాకు కూడా ఇవ్వచ్చు కదా అని అంటారు ఇక మహాలక్ష్మి ఇలాంటిది రై ఏంట్రా బాగుతున్నారు అనగానే ఏం పాప బాయ్ ఫ్రెండ్ మీకేనా మేం కాదు బాయ్ ఫ్రెండ్ మాకు కూడా ఇస్తే తింటాం కదా అంటాడు ఇంతలో పృథ్వీ అక్కడికి వస్తారు ఇక కావాలనే మహాలక్ష్మి దగ్గర మెప్పు పొందడానికి పృథ్వీ ఆ రౌడీలతో గొడవ పడతాడు ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోగానే చైత్ర మహాలక్ష్మి నువ్వు ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు అసలు ఇలాంటి పోకిరి వాళ్ళు ఇలా చాలా రోజులు ఉంటారు ఇలా ఉండకూడదు మహాలక్ష్మి నువ్వు ఇక్కడ ఉంటే నాకు ఇష్టం లేదు అని అంటాడు ఇక మహాభుజం మీద చేయడంతో పృథ్వీ చెప్పగానే చేయి తీసేస్తూ ఉంటుంది ఇక మహా నువ్వు ఇక్కడ ఉండటం నాకు నచ్చట్లేదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తాడు ఇక తర్వాత చైత్ర విరాజ్ కారులో వస్తూ ఉంటారు చైత్ర ఇలా అంటూ ఉంటుంది ఏంటి విరాజ్ ఏంటి కన్నయ్య సైకిల్ కూడా ఎంత స్పీడ్గా వెళ్తుందో చూడు కార్లో పైగా సాంగ్స్ పెట్టావు సాంగ్స్ ఉన్నంత స్పీడ్ కారు కూడా వెళ్ళట్లేదు ఎందుకన్నయా అని అడుగుతూ ఉంటాడు అదా చైత్ర ఇక ఇప్పుడు మనం కలుసున్నాము ఇంట్లోకి వెళ్ళాక నువ్వెవరో నేనెవరో అన్నట్టుగా ఉండాలి అదేదో ఇద కావాలని మెల్లగా వెళ్తే మనం ఇద్దరం పక్కపక్క మా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళొచ్చు కదా చైత్ర అంటాడు అవునా కన్నయ్య ఇంత స్పీడ్ ఇంత స్లోనా వెళ్ళేది వెళ్ళచ్చు కదా కన్నయ్య అని అడుగుతూ ఉంటుంది వెళ్ళచ్చు కన్ వెళ్ళచ్చు చైత్ర కానీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఎవరు తెలియనట్టుగా ఉండాలి కదా అందుకే కారు డౌన్ అయింది అంటాడు ఏంటి కారు డౌన్ అయిందా అవును చైత్ర కారు డౌన్ అయింది అందుకే మెల్లగా వెళ్తుంది అని చెప్తూ ఉంటాడు వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి